నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర సార్, మన పిల్లలు మరి ముఖ్యంగా అమ్మాయిలు ఈ అభద్రతా భావంతో ఇళ్లలో పెళ్లి అనే ఒక ఏదైతే తంతు ఉన్నదో అది అర్ధాంతరంగా వాళ్ళ మీద రుద్దుతున్నారు పేరెంట్స్. వాళ్ళకు కూడా కళలుంటాయి, ఆ కళలన్నీ కూడా మరి సమాధి అయిపోతున్నాయని చెప్తే ముఖ్యమంత్రి గారు ఒక్క దెబ్బతోని 30 ప్లస్ 24 55 రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు అమ్మాయిలకు ఇచ్చారు. నేను అన్నాను సార్, ఇది ఒక్కొక్కటి 20 కోట్లు 30 కోట్లు అవుతుంది. 30 కాదు 30,000 కోట్లైనా పర్వాలేదు, అర్జెంటుగా ఈ కాలేజీలు పెట్టు ప్రవీణ్ అన్నాడు. ఇప్పుడు మళ్ళీ కట్ చేస్తాను. ఆ కాలేజీలో ఒక అమ్మాయి జాయిన్ అయింది, రాణి, గుంట కింది రాణి. తల్లిదండ్రులు ఇద్దరు గీత కార్మికులు, కూలీలు. ఆ అమ్మాయి మహబూబ్నగర్ జిల్లాలో మరికల్లో ఇంజనీరింగ్ లో సీట్ వచ్చినా ఆ ఫీజు నేను కట్టలేనని చెప్పి తల్లిదండ్రులు చెప్తే, అమ్మా నీకు పెళ్లి చూపులు చూస్తాను బిడ్డ అని చెప్పి పెళ్లి చూపులు చూస్తుంటే ఆ టీచర్లు, సార్ రాణి చాలా బ్రిలియంట్ స్టూడెంట్, ఆ అమ్మాయి జీవితం నాశనం కాకూడదు, మీరు ఏమైనా చేయండి అంటే రాణిని అర్జెంటుగా తీసుకొచ్చి కేసీఆర్ గారి పెట్టిన ఏదైతే గురుకుల డిగ్రీ కళాశాలలో అందులో రాణిని మరి 3 సంవత్సరాలు చదివించి 100 రోజుల డేటా సైన్స్ ప్రోగ్రామ్ ఫ్రీగా ఇస్తే రాణి 2 సంవత్సరాల తర్వాత ట్విట్టర్లో జాయిన్ అయింది. ట్విట్టర్లో జాయిన్ అయ్యి రాణి సంవత్సరానికి 33 లక్షల రూపాయల ప్యాకేజీ తీసుకుంటుంది మిత్రులారా. కానీ రాణి అక్కడి నుంచి ట్విట్టర్ వదిలేసి ఇప్పుడు ఎయిర్బిఎన్బి పోయింది. నాకు నిన్ననే ఒక మిత్రుడు చెప్పాడు, సార్ రాణి ఎయిర్బిఎన్బి కూడా వదిలేసింది, ఆమె నేను ఒక ఎలాన్ మస్క్ లాగా కావాలని అనుకుంటున్నానని చెప్పి రాణి చెప్పిందంటే, మీరు ఒకసారి అర్థం చేసుకోండి, విద్య అనేది విద్య విలువ తెలిసిన వ్యక్తి మరి కేసీఆర్ గారు. ఇప్పుడు అక్కడి నుంచి కట్ చేసి రైట్ సైడ్ వస్తాను. ఇప్పుడున్న ప్రభుత్వం సో ఒక 10 సంవత్సరాల నిప్పు లాంటి నిజమైన పాలన, జీవితాలను మార్చిన పాలన గురించి అన్నం ఉడికిందా లేదనడానికి అన్ని మెతుకులు పిసకుండా ఒక్క మెతుకు పిసికి మాత్రమే మీకు చెప్పాను. ఇప్పుడు రైట్ సైడ్ వస్తాను. ఇప్పుడు భువనగిరి పట్టణంలో శైలజ, దివ్యశ్రీ అండ్ వైష్ణవి అనే ఇద్దరు అమ్మాయిలు మధ్యాహ్నం 1 గంటకు శైలజ అనే ఆ ప్రిన్సిపల్, ఆ హాస్టల్ వార్డెన్ తిట్టిందని చెప్పి 1 గంటకు మరి ఇద్దరు కలిసి చున్నీలు వేసుకొని సూసైడ్ చేసుకున్నారు. ఒక్కటేసారి ఎవ్వరూ ఆ అమ్మాయిలను చూడడానికి రాలేదు. తల్లిదండ్రులు వికలాంగులు, పేదవాళ్ళు, ఎవరు చూడడానికి రాలేదు. అదే భువనగిరి పట్టణంలో బచ్చలకూర శ్రీకాంత్ అనే ఒక ఆటో డ్రైవర్, ఒక కూలీ కొడుకు 6వ తరగతిలో ఏప్రిల్ 9వ తారీఖు నాడు ఉగాది పండుగ రోజు విషాహారం తిని 39 విద్యార్థులు అదే భువనగిరి గురుకుల పాఠశాలలో విషాహారం బాధనబడి 3 రోజులు వాంతులు విరోచనాల బారిన పడితే ఒక్కరు కూడా చూడడానికి రాలేదు. అందులో శ్రీకాంత్ అనే అబ్బాయి క్లాసులో వెనుక కూర్చొని అట్లా అచేతనంగా పడిపోయి ఉంటే ఆ అబ్బాయిని ఎవరో చూసి, సార్ చనిపోయేటట్టుందంటే భువనగిరిలో ఒక చిన్న ప్రైవేట్ హాస్పిటల్కి వాళ్ళే విద్యార్థులు తీసుకొని పోయి అక్కడ నుంచి చావబతుకుల్లో BP 90/60 ఉన్నప్పుడు తీసుకుపోయి రెయిన్బో హాస్పిటల్లో పడితే అబ్బాయి చనిపోయాడు. రెండిట్లో నేను ఎందుకు చెప్తున్న విషయం అంటే ఈ 2 సంఘటనల్లో ముఖ్యమంత్రి గారు, నేను ముఖ్యమంత్రి గారిని ఎందుకు చెప్తున్నా అంటే ఆ ముఖ్యమంత్రి గారే ఈ రోజు తెలంగాణకు సంక్షేమ శాఖ మంత్రి, ఆ ముఖ్యమంత్రి గారే తెలంగాణకు హోం మంత్రి, ఇదే ముఖ్యమంత్రి కనీసం ఆ విద్యార్థుల తల్లిదండ్రులతో ఫోన్ లో మాట్లాడడం కానీ, లేకపోతే వాళ్ళను తన దగ్గరికి పిలిపించుకోవడం కానీ, లేకపోతే ఆ సంఘటన కారకులైన ఉపాధ్యాయులను దగ్గరికి పిలిపించి ఎందుకైందని అడగడం కానీ ఏమీ చేయలేదు. సూర్యాపేటలో, ఇమాంపేటలో వైష్ణవి అని ఒక అమ్మాయి సడన్ గా సూసైడ్ చేసుకుంటే అర్జెంట్ గా వెళ్ళిన, బికాస్ ఐ వాజ్ నాట్ ఎ సెక్రటరీ, ఐ వాజ్ ఎ పొలిటీషియన్, బట్ ఐ థాట్ షీఈస్ లైక్ మై డాటర్. నేను పోతే ఫ్రీజర్ లో ఆ బాడీ అలా పడి ఉన్నది. అదే సూర్యాపేట ఇమాంపేట కాలేజీలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అప్పుడు ఎంతో మంది డాక్టర్లను ఇంజనీర్లను చేసినాం, అదే డాక్టర్లు ఇంజనీర్లు కావాల్సిన బిడ్డ ఈరోజు ఫ్రీజర్ లో అచేతనంగా పడిపోయిన అమ్మాయిని అట్లా ముట్టుకున్నాను జవాన్. ఎంత బాధ ఉంటుందండి, ఆ అమ్మాయి రేపు ఇంజనీర్ అయి ఉండేదేమో, డాక్టర్ అయి ఉండేదేమో, నాలాగే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండేదేమో, లేకపోతే కృష్ణ గారి లాగా ఒక పెద్ద కాలేజ్ పెట్టి ఉండేదేమో, లేకపోతే కేటీఆర్ గారి లాగా ఎమ్మెల్యే అయి ఉండేదేమో, మినిస్టర్ అయి ఉండేదేమో. కానీ ఈ రోజు అమ్మాయి అట్లా పడిపోయింది. తల్లిదండ్రులు, మేసన్ అంటే భవన నిర్మాణ కార్మికులు, వాళ్ళని చూడడానికి ఎవరు రాలేదండి. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే స్పందించే నాయకుడు ఎంపిక చేసిన అభ్యర్థి రాకేష్ రెడ్డి, ఏమాత్రం హృదయం లేని నాయకుడు ఎంపిక చేసిన అభ్యర్థి, ఆయన పేరు తెలుసా, తీన్ మార్ మల్లన్న. అది సెకండ్ ఎపిసోడ్ మళ్ళీ చెప్తాను మీకు టైం ఉంటే. సో మీరు ఈ వ్యక్తులను ఎంపిక చేసిన నాయకుల మనోగతాన్ని చూడండి, వాళ్ళ స్పందించే విధానాన్ని చూడండి.
కీర్తన అనే ఒక అమ్మాయి నడిగూడలో కరెంటు షాక్ కొట్టి కాలేజీలో రెండు చేతులు పోతాయి. రెండు చేతులు పోతే ముఖ్యమంత్రి గారు చెప్తున్నా ఏం చేస్తే తెలియదు, ఏమైతే తెలియదు. నా అమ్మాయికి చేతులు రావాలంటే 36 లక్షలు పెట్టి జర్మనీ నుంచి చేతులు తెప్పించి అమ్మాయికి పెట్టాము, కృత్రిమ చేతులు. ఇలా గురుకుల పాఠశాలలో 25, 30, 40 మంది హాస్టల్లో విద్యార్థి చనిపోతే మేము సంక్షేమ భవన్ దగ్గరికి పోయి ఒక రోజంతా దీక్ష చేసి రేవంత్ రెడ్డి గారు మీ పాదాలకు పాలు ఏమంటారు, మీ పాదాలను పాలతో కడుగుతాం, దయచేసి ప్రతి కళాశాలల్లో స్కూళ్ళల్లో కౌన్సిలర్లను పెట్టి విద్యార్థుల మనోవేదనను అర్థం చేసుకునే విధంగా చేయండి అంటే ఒక్కరోజు కూడా స్పందించని వ్యక్తి ఆ పార్టీకి మనం ఎందుకు ఓటేయాలి ఒక్కసారి ఆలోచించండి. బికాజ్ యు ఆర్ ఆల్ ఇంటలెక్చువల్స్, యు ఆర్ ఆల్ గ్రాడ్యుయేట్స్, యు రీడ్, యు డీల్ విత్ ద సిచ్యువేషన్, యు డీల్ విత్ ద బుక్స్ ఎవ్రీడే, యు డీల్ విత్ ద నాలెడ్జ్, యు ఆర్ నాట్ ఇల్లిటరేట్ పీపుల్. సో మీరు అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి రాకేష్ రెడ్డి అలా రాకేష్ రెడ్డి దగ్గరకు వద్దాం, ఆయన చెప్పుకోలేదు పాప మాడెస్ట్గా, ఆయన చెప్పలేదు, నేను చెప్తాను. రాకేష్ రెడ్డి రైతు కుటుంబంలో పుట్టిండు, రైతు కుటుంబంలో పుట్టి 10వ తరగతి డిస్టింక్షన్లో పాస్ అయ్యి ఇంటర్మీడియట్ కూడా స్టేట్ ర్యాంకర్గా మారిన తర్వాత అక్కడి నుంచి కఠోరమైన ఎంట్రెన్స్ రాసి మరి ఐఐటీలతో సమానంగా ఈ దేశంలో నడుస్తున్న బిట్స్ పిలానీలో జాయిన్ అయ్యాడు. మిత్రులారా, బిట్స్ పిలానీ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ ఇన్స్టిట్యూషన్. ఇఫ్ యు సీ ద లిస్ట్ ఆఫ్ అలుమ్నై ఆఫ్ బిట్స్ పిలానీ, యూ విల్ బి డమ్ ఫౌండెడ్. మిత్రులారా, సబీర్ భాటియా గురించి విన్నారా? మీ తరం వినుండదు. అసలు ఈమెయిల్ అనేది ఈ ప్రపంచానికి తెలవనప్పుడు ఈమెయిల్ అనే ఒక ప్రోడక్ట్ను కనిపెట్టి దానికి hotmail.com అని పేరు పెట్టి ప్రపంచానికి పరిచయం చేసిన సబీర్ భాటియా బిట్స్ పిలానీ స్టూడెంట్. మిత్రులారా, ఒకసారి ఆలోచించండి, ఆ సబీర్ భాటియా బిట్స్ పిలానీలో చదివి hotmail.com ని సృష్టించి అక్కడి నుండి అదే hotmail.com ని దాదాపుగా $400 మిలియన్లకు బిల్ గేట్స్ కమ్మిండు. ప్రపంచంలో అత్యంత కుబేరుడైన బిల్ గేట్స్ కు మన బిట్స్ పిలాని విద్యార్థి అమ్మిండు. ఆ బిట్స్ పిలా నుంచి చదువుకున్న మన బిడ్డ, గోల్డ్ మెడల్ వచ్చిన బిడ్డ, రైతు బిడ్డ రాకేష్ రెడ్డి. బాబా కళ్యాణి ఈజ్ ద ఓనర్ ఆఫ్ ఎ కంపెనీ కాల్డ్ భారత్ ఫోర్జ్. ఆ భారత్ ఫోర్జ్ అనే కంపెనీ ఎన్నో గొప్ప మరి ఆవిష్కరణలు చేసింది. ఈరోజు మరి భారత్ ఫోర్జ్ కంపెనీ $3 బిలియన్ వరుస. ఈ విధంగా మరి ఎంతో గొప్ప వ్యక్తులున్న ఆ బిట్స్ పిలా నుంచి వచ్చిన రాకేష్ రెడ్డి ఈరోజు మన ఎమ్మెల్సీ అభ్యర్థి. మరి రైట్ సైడ్ తీన్మార్ మల్లన్న దగ్గరికి వస్తే, తీన్మార్ మల్లన్న 56 కేసులు ఉన్నాయండి ఆయన మీద. పట్టభద్రుల ప్రతినిధి, చట్టసభలో కూర్చున్న వ్యక్తి, 56 కేసులున్న వ్యక్తి కావాలనా, లేకపోతే మరి ఎన్నో గొప్ప బుక్కులు రాసిన రాకేష్ రెడ్డి లాగా కావాలనా? ఎవరు కావాలి? రాకేష్ రెడ్డి కావాలంటే రెండు చేతులు ఎత్తండి. మీరు మధ్యలో ఎత్తడం లేదంటే మీకు తీన్మార్ మల్లన్న కావాల్సినట్టుంది. రెండు చేతులు ఎత్తండి. రాకేష్ రెడ్డి కావాలంటే రెండు చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ వెరీ మచ్.